మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి హలో యూయర్స్ వెల్కమ్ టు జేఎస్ డిజిటల్ లర్న్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఇండియన్ పాలిటీ రాజ్యాంగం సంబంధించినటువంటి ఇంతకుముందు జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ని ఒక వీడియోగా తయారు చేసి మీ ముందుకు తెస్తున్నాను సో ప్రీవియస్ బిట్కి సంబంధించి ఇది మనకు పార్ట్ టూ వీడియో అండి ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇంతకుముందు పార్ట్ వన్ వీడియో మీకు అందించడం జరిగింది ఆ పార్ట్ వన్ వీడియో ఒకవేళ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఇస్తున్నాను అది కూడా మీరు చూడవచ్చు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచండి మా వీడియోస్ అన్నీ కూడా వెంట వెంటనే మీకు అందుతాయి ఇక మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాను తర్వాత నాలుగు ఆప్షన్లు ఇస్తున్నాను సో అందులో సరైన ఆప్షన్ను మీరు ఎంచుకోండి మీకు దానికి సంబంధించిన సమయాన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో సరైన ఆన్సర్ మీరు గుర్తించండి నేను కూడా తర్వాత సరైన ఆన్సర్ మీకు ఇక్కడ అందిస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది సో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి సో నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఆప్షన్లలో సరైనటువంటి సమాధానం చట్టపరమైన హక్కు నెక్స్ట్ క్వశ్చన్ సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఈ కింది వానిలో సరైనది కానిది ఏది సో కింది వానిలో సరైనది కానిది గుర్తించాలండి అంటే మూడు సరైనవే మిగతా ఒకటి సరైనది కానిది సో నాలుగు ఆప్షన్లు ఇక్కడ మీరు చదవండి సో ఇందులో మనకు ఈ నాలుగు ఆప్షన్లను కనుక మనము చూసినట్లయితే సరైనటువంటి ఆన్సరు అంటే సమాచార హక్కు చట్టానికి సరైనది కానిది ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి ప్రజల నుంచి సమాచారాన్ని రాబట్టడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజల నుంచి సమాచారాన్ని రాబట్టడం ఇది సరైనది కాదు సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచమని ఈ క్రింది వానిలో దేన్ని పేర్కొంటారు సో నాలుగు ఆప్షన్లు ఒకసారి చదవండి వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచమని అంటారు దీన్ని సో నాలుగు ఆప్షన్లలో మనకు సరైనది వచ్చేసి హెబియస్ కార్పస్ అండి ఆన్సర్ హెబియస్ కార్పస్ వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచమని అనడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చు సో సుప్రీంకోర్టు జడ్జిని తొలగించడానికి తగిన ఆధారాలు ఇక్కడ మనకు ఒక నాలుగు ఇవ్వడం జరిగింది అందులో సరైనది వచ్చేసి సరే నాలుగు ఆప్షన్స్ చదవండి ఓకే సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి నిరూపితమైన దుష్ప్రవర్తన లేక అసమర్థత అది సరైనటువంటి జవాబు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విద్య ఏ జాబితాలో ఉంది సో విద్య వచ్చేసి మనకు ఏ జాబితాలో ఉంది ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో జాబితా అంటే మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి మరియు అవశిష్ట జాబితాని ఇవ్వడం జరిగింది సో సరైనటువంటి జవాబు వచ్చేసి ఉమ్మడి జాబితాలో ఉంటుంది అంటే రాష్ట్ర జాబితాలో మరియు కేంద్ర జాబితాలో ఉమ్మడి జాబితాలో ఉంటుంది సరైనటువంటి ఆన్సర్ ఉమ్మడి జాబితా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఒక రాష్ట్ర సరిహద్దును ఒక విధానం ద్వారా మార్చవచ్చును అనే దానిని గురించి వివరించేటువంటి ఆర్టికల్ సో నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది చదవండి ఒకసారి మన తెలంగాణ కూడా ఈ ఆర్టికల్ ద్వారానే విభజించడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 3 ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్ర సరిహద్దును మార్చవచ్చును నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు
పార్టీలు లేకుండా ఉండే ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించింది ఎవరు? సో నాలుగు ఆప్షన్లు చూడండి. సరైనటువంటి జవాబు వచ్చేసి జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, అసెంబ్లీ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? అసెంబ్లీ స్పీకర్ తన యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? సో నాలుగు ఆప్షన్లలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సో డిప్యూటీ స్పీకర్కు సమర్పిస్తాడు. అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక వేధింపులు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి? సో కింద ప్రముఖమైనటువంటి కేసులకు సంబంధించిన లిస్ట్ ఇవ్వడం జరిగింది, నాలుగు లిస్టులు ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి క్వశ్చన్ చూసినట్లయితే సరైనటువంటి ఆన్సర్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి? అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి? సో నాలుగు ఆప్షన్లు ఒకసారి చూడండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పార్లమెంట్. పార్లమెంటుకు అవశిష్ట అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్ పదవీకాలం ఎంత అన్నట్టు ఇక్కడ. సో మనకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ తెలుసు మనకు, 5 సంవత్సరాలు రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీకాలం. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడిన ప్రజాప్రతినిధిని తన పదవి నుండి వెంటనే కోల్పోవాలని ఏ కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది? ఓకే, క్వశ్చన్ ఒకసారి చూడండి. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో వెంటనే తన పదవి నుండి తొలగిపోవాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఆ కేసు సంబంధించి 4 ఆప్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 4 వాటిలలో సరైనటువంటి ఆప్షన్ వచ్చేసి రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు లిల్లీ థామస్ వర్సెస్ భారత ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడినది? సో వికలాంగుల సంక్షేమం సంబంధించినటువంటి ప్రకరణ ఏది అన్నట్టు. సో 4 ఆప్షన్లు ఒకసారి చదవండి. సో సరైనటువంటి సమాధానం 41వ ప్రకరణ, 41వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటి? సో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించిన కమిటీ. సో 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బలవంతరాయ్ కమిటీ. సో బలవంతరాయ్ కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసినటువంటి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలంలో ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా పనిచేశారు? సో అబ్దుల్ కలాం పనిచేసినటువంటి పీరియడ్ అన్నమాట ఇక్కడ. సో ఇచ్చిన పీరియడ్లో రైట్ ఆన్సర్ వచ్చేసి 2002 నుండి 2007 వరకు.
నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో ఆర్డినెన్స్ అంటే, ఓకే, ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి, చదవండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేక శాసనాధికారాలు. సో ఇవి, వీటిని మనము ఆర్డినెన్స్ అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం 14వ ప్రకరణ దేనికి సంబంధించినది? సో 14th ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది? నాలుగు ఆప్షన్లు ఇచ్చారు, ఓకే. సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు సమానత్వపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, పనిచేసే హక్కు అనేది కింద ఇచ్చిన ఆప్షన్లలో దేనికి సంబంధించింది? ఒకసారి చూడండి, చదవండి అన్నీ కూడా. సో ఇచ్చిన ఆప్షన్లలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆదేశిక సూత్రం మరియు ఎన్ఆర్ఈజీఏ కింద ఒక హక్కు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రకరణ కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? ఏ ప్రకరణ కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కూడా కోరవచ్చును? సో నాలుగు ఆప్షన్లు ఒకసారి చూడండి, 141, 142, 143, 144 కూడా ఇచ్చారు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి 143 ఈజ్ ద రైట్ ఆఫ్ ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం మన దేశాన్ని ఏమని వర్ణిస్తుంది? భారత రాజ్యాంగం మన దేశాన్ని ఏమని వర్ణిస్తుంది? సో ఇచ్చిన ఆప్షన్లో ఇండియా అనబడే అనేది కామన్గా ఉంది, మిగతా వాటిని మనం పరిశీలిస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అనబడే భారత్, ఇండియా అనబడే భారత్. నెక్స్ట్ క్వశ్చన్, లోకాయుక్తని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం, లోకాయుక్తను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం మన దేశంలో. సో నాలుగు ఆప్షన్లు ఒకసారి చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర మొట్టమొదటిసారిగా లోకాయుక్తని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న జిల్లాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? సో బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి, అంటే బుందేల్ఖండ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రాల్లో ఉన్నది అని అర్థం. సో నాలుగు ఆప్షన్లు చదవండి ఒకసారి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని స్థానాలు ఉన్న ప్రతిపక్ష పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా లభిస్తుంది? అంటే మినిమం ఎన్ని స్థానాలు ఉండాలి? నాలుగు ఆప్షన్లు ఒకసారి చదవండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం సభా సంఖ్యలో 1/10 వన్ బై టెన్త్ ఉన్నట్లయితే
నాయకత్వ హోదా అనేది ప్రతిపక్షానికి లభిస్తుంది. సో ఇవి అండి పాలిటిక్స్ సంబంధించినటువంటి ఈ పార్ట్ టూ ప్రీవియస్ బిట్స్ వీడియో. మరొక వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మనం మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.